నమస్కారం అండి. 2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో ఓటమి పాలైంది కేవలం ఒకే ఒక్కటి తప్ప, అదే తూర్పుగోదావరి జిల్లా రాజోలు. అందులో జనసేన పార్టీ తరఫు నుంచి నెగ్గినటువంటి ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. ఆయన జనసేన ఎమ్మెల్యే అని అనుకోవాలి, కానీ ప్రస్తుతం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన ప్రవర్తన తీరన్నీ కూడా ఆయన జనసేన నుంచి పక్కకు వచ్చేసారనే తెలుస్తున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న మధ్యనే చెప్పారు, మన ఎమ్మెల్యేని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, లైట్ తీసుకోండి అని. ఇప్పుడు ఆయన చాలా సంచలనాత్మక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా ప్రశంసలు వర్షం కురిపించారు. దేనికనేది తెలియదు అనుకోండి, ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో నాలుగో రోజు అంటే ఈరోజు ఇవాళ జరిగినటువంటి చర్చలో భాగంగా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలపై ప్రసంగించినటువంటి రాపాక వరప్రసాదరావు గారు సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది అన్నారు. 150,000 కోట్ల బిల్లులు పెండింగ్, 150,000 కోట్ల అప్పు, ఒక పక్క ఏమో వరదలు, వర్షాలు, తుఫాన్లు, వీటితోటి రైతులందరూ ఇబ్బంది పడుతుంటే మరి గౌరవ ఎమ్మెల్యే గారికి రాష్ట్రం సుభిక్షంగా ఉంది అనిపిస్తోంది. కంపెనీలు లేవు, పెట్టుబడులు లేవు, ఏమీ లేవు. సరే, అది ఒక పాయింట్. ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకొని ప్రజా సంక్షేమ నిర్ణయాల్ని చిన్న వయసులోనే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తూ ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానం దక్కించుకున్నారని పొగడ్తల్లో ముంచెత్తారు. 42 ఏళ్ల వయసు చాలా చిన్న వయసు. ఆ వయసులో ఆయన ఎవ్వరూ చేయలేనటువంటి సంక్షేమ నిర్ణయాలు తీసుకున్నారు. మరి అంతకుముందు జనసేన, క్షమించాలి, మన ఎన్టీ రామారావు గారు తీసుకున్నవి, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు, దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు, దాని తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, అటు పక్కన కేసీఆర్ గారు, వాళ్ళు వీళ్ళెవరు తీసుకున్న సంక్షేమ పథకాలు వాటి నిర్ణయాలు కాదా అని చెప్పి ప్రశ్న ఎవరికైనా వస్తే అది డైరెక్ట్గా సోదరు ఎమ్మెల్యే గారిని అడగాల్సిందిగా ప్రార్థన. అలాగే ప్రజల శ్రేయస్సు గురించి ఇంతగా పరితపించే ముఖ్యమంత్రిని నేను నా జీవితంలో ఎక్కడా చూడలేదు అని చెప్పి, తాను బ్రతికున్నంత వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పి అన్నారు. మరి ఏ విధంగా అనేది వారి గౌరవ ఆలోచనలకే వదిలేస్తున్నాం. సరే, సీఎం జగన్ లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించారని పేర్కొన్నారు. సచివాలయం ద్వారా ప్రతి గ్రామంలో 30 నుంచి 40 మంది వాలంటీర్లు నియమించడం ప్రశంసనీయమని చెప్పి కొనియాడారు. 30 నుంచి 40 మంది వాలంటీర్ని ప్రతి గ్రామంలో వాళ్ళని నియమించారట. సరే, ఇక్కడ ఇంకొక మాట ఎందుకు చెప్పుకోవాలి అంటే, ఎమ్మెల్యే గారు అన్నారని కాదు కానీ లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించారన్నారు, అది కూడా నిరుద్యోగులకి. పాపం విజయసాయిరెడ్డి గారి మాటలు నేను తీవ్రంగా ఖండిస్తున్నట్టున్నారు. ఆయన పరువు తీస్తున్నట్టుగానే ఉంది ఈ విషయం, ఎందుకంటే ఆయనే ఈ సోషల్ మీడియా వారియర్స్కి సంబంధించి ఒక సభలో మాట్లాడుతూ ఆయనే స్వచ్ఛమైనటువంటి ప్రకటన చేశారు. స్పష్టంగా 90% మన వాళ్ళకే, మన కార్యకర్తలకే ఈ గ్రామ సచివాలయాల్లో విలేజ్ వాలంటీర్ వ్యవస్థలో సింహభాగం దక్కాయి, మిగతా వాళ్ళకి నామ మాత్రమే. అది కూడా ఏంటంటే అన్నీ ఎక్కువ మనమే తీసుకుంటే బాగుండదు అన్న ఉద్దేశంతో అని, అది ఒకటి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికే దాదాపు 890 నామినేటెడ్ పోస్టులు వచ్చాయి అన్నది గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియట్లేదేమో. దాని తర్వాత సలహాదారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ప్రత్యేక సలహాదారులు ఎవరు, ఆహ్వానం మీద వచ్చినటువంటి వాళ్ళు ఎవరు, టీటీడీ బోర్డులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా ఒక్కసారి చూస్తే గౌరవ ఎమ్మెల్యే గారికి అర్థమవుతుంది ఏ నిరుద్యోగులకి ఆయన ఉపాధి కల్పించారో. ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే అనేక హామీలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది అన్నారు. ఆయన నాయకుడిగా ఉన్న అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. సరే, ఆయన నాయకుడిగా ఉన్న అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ఉండడం మీ అదృష్టం అయితే నిజంగానే అదృష్టం అండి, వెల్ అండ్ గుడ్, మీ సొంత నిర్ణయానికి ఎవరు కాదు అనలేరు మీ అభిప్రాయానికి. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది అన్నారు. అంటే ఈయన నెక్స్ట్ క్యాబినెట్లో ఏమైనా పోస్ట్కి ఏమైనా ట్రై చేస్తున్నారా అన్నటువంటిది అర్థం కానటువంటి విషయం. రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉంది అని చెప్పి వీళ్ళందరూ అంటున్నారు, కానీ నీతి ఆయోగ్ చెప్పిన లెక్కలు కావచ్చు, మొన్న అక్టోబర్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి అప్పుల లెక్క కావచ్చు, ఇవన్నీ చూస్తే అభివృద్ధి పదంలో ఉందో అంధకూపంలోకి వెళ్ళిపోయిందో అర్థం కానటువంటి పరిస్థితి.
ఎఫ్డీఏ దీనికి సంబంధించి కనీసం 0% కూడా సాధించలేక అట్టడుకుని నిలిచింది. 1770 కోట్లు ఎంతో మనకి మొత్తం ఈ ఎఫ్డీఐలు వచ్చాయి. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో కనీసం 9000 చిల్లర కోట్లు అంటే 10,000 కోట్ల ఎఫ్డీఐలు వాళ్ళ దగ్గరికి వచ్చాయి. గుజరాత్ ఏకంగా 150,000 కోట్లు 130,000 కోట్లు ఎఫ్డీఐలు వాళ్ళ దగ్గరికి వెళ్ళాయి. సో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అగ్రగామిగా ఉండేది, కనీసం అలాంటిది అట్టడుగు స్థానంలోకి వెళ్ళిపోయింది. రైతులకి ఇసుక దొరకట్లేదు, క్షమించాలి, రైతులకు అది భవన నిర్మాణ కార్మికులకి, రైతులకి ఈ పంట అనే పరిహారాలు దక్కట్లేదు. అందరూ కూడా ఎక్కడికక్కడ గగ్గోలు పెడుతున్నారు, ఏ ప్రభుత్వం రా నాయన ఇది అని. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో మొన్న ఈ మధ్యనే వరదలు వచ్చి ఏం జరిగిందని అందరూ చూశారు. అందులో తూర్పుగోదావరి జిల్లాలోనే రాజోలు కూడా భాగం కాబట్టి ఒక్కసారి మరి ఆ రైతులతోటి మాట్లాడి అప్పుడు చెప్తే బాగుంటుందేమో, అభివృద్ధి పదంలో నడుస్తోందా రాష్ట్రం, అధపాతాళానికి వెళ్ళిపోయిందా అనేది గౌరవ ఎమ్మెల్యే రాపాకి వరప్రసాద్ గారు చెప్తే విని సంతోషిద్దాం. అలాగే ఇలాంటి నాయకుడు 10 కాలాల పాటు చల్లగా సీఎంగానే ఉండాలి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాలన స్వర్ణయుగంలో ఉండేది అని, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన దారిలోనే నడుస్తున్నారు అని చెప్పి వర్ణించారు. ఎస్, మరి 32 కేసులు అనేవి ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి గారు మా గొప్ప నాయకుడు అండి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమాన్ని పెట్టింది ఆయనే, ఉచిత విద్యుత్ అంటూ ఏదో తీసుకొచ్చారు అంతకుముందు ఉన్నటువంటిది. కానీ ముదిగొండ, గంగవరం ఈ ఘటనల్ని కాస్త ఒక్కసారి పరిశీలిస్తే రాపాక వరప్రసాద్ గారు చెప్పిన దానికి దీనికి కాంట్రాడిక్షన్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. అలాగే 10 కాలాల పాటు సీఎంగా ఉండాలని, 10 కాలాల పాటు ఆయన చల్లగా ఉండాలని అందరూ కోరుకుందాం, కానీ సీఎంగా ఉండాలని మాత్రం ప్రజలు కోరుకోవట్లేదు. ప్రస్తుతానికి 18 నెలల కాలంలోనే ఆయన మీద విరక్తి అనేది వచ్చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నారని ప్రశంసించారు. ఒక పక్కన టిడ్కో ఇళ్ళు కట్టించారు, ఇంకా ఇళ్ల పట్టాల పంపిణీ అంటే ఆ ఇళ్ళు ఇస్తే పోయేదానికి, ఇందిరమ్మ గృహాలు అప్పట్లో ఇవ్వలేదా, రాజీవ్ గృహకల్ప పథకాలు తెలియదా. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అని ఉంది, ఆవాస్ యోజన అంటే ఏంటో తెలియదా. లాల్ బహదూర్ శాస్త్రి గారి హయాంలో కూడా ఇటువంటివే జరిగాయి, అవి ఎవరు ఇవ్వలేదా. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి పేటెంట్ హక్కు ఏమైనా ఉందా ఇళ్ల పట్టాలు ఇస్తున్న దానికి. ఇప్పటివరకు ఈ అసైన్డ్ భూములు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ప్రభుత్వాలు ఎవరికి ఇవ్వలేదా. మరి ఈ చరిత్ర తెలియకుండా మరి ఆయన అలా మాట్లాడటం భావ్యం కాదేమో. 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటూ 14 ఏళ్ల పాటు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు ఏనాడు ప్రజా సంక్షేమం కోసం ఆలోచన చేయలేదని విమర్శించారు. దీని మీద నేనేం వ్యాఖ్యానించనండి. దేశమే ఆశ్చర్యపోయేలా ప్రతి నెలా పెన్షన్ ఇస్తున్నారు, ఇది కూడా నేను వ్యాఖ్యానించనండి. ఇది ప్రజలే దీని మీద కామెంట్లు ఏమైనా పెడితే నన్ను నేను కాస్త అప్డేట్ చేసుకుంటా, ఎందుకంటే మళ్ళీ నేను ఇక్కడ ఆయన ఏదో అంటే చంద్రబాబు నాయుడు గారిని ఏదో వత్తాస పలుకుతూ ఆయనకి మద్దతుగా మాట్లాడుతున్నాను అనుకుంటారు. 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటూ 14 ఏళ్ళు సీఎంగా చేసి ఏనాడు ప్రజా సంక్షేమం కోసం ఆలోచన చేయలేదని అన్నారు, చేశారా లేదా అనేది కామెంట్లో పెట్టండి. ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నారు అన్నారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో పెన్షన్ ఎలా ఉంది, ఇంకా మాట్లాడితే ఎన్టీ రామారావు గారి హయాంలో పెన్షన్ ఎంత వచ్చేది, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి క్షమించాలి చంద్రబాబు నాయుడు గారి దానికి సంబంధించి ఎంత వచ్చింది, దాని తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఎంత చేశారు, దాని తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత పెన్షన్లు ఎంత దాకా పెంచుకొచ్చారు, ఎన్నికల ముందు ఎంత పెంచారు, ఎన్నికల తర్వాత ఎంత చేస్తానన్నారు, ఇవన్నీ ఒక్కసారి లెక్కలు అందరికీ తెలుసు కాబట్టి దయచేసి కామెంట్లో పెడితే దీని మీద మీ వ్యాఖ్యానాలే బెటర్ నా దానికంటే కూడా. సో ఈ ప్రసంగానికి అధికారపక్షం సభ్యులందరూ బల్లాలు చరుస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సైతం చిరునవ్వులు చిందించారు అసెంబ్లీ సెషన్స్లో. ఇది జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారి స్పీచ్ ఈ అసెంబ్లీ సమావేశంలో. అయితే ఇక్కడ డౌట్, ఆయన జనసేన ఎమ్మెల్యేనా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనా అనేది జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు వాళ్ళు ఎవరైనా చెప్తే తెలుసుకుని ఆనందిద్దాం.